నమస్కారం అండి. మీరు నమోదు చేయించుకున్నారు కదా, మీ ఐడి ప్రూఫ్ చూపించండి. మీ పేరేం పేరు? కళ్యాణ్. ఓకే. మీకు మెసేజ్ వచ్చింది కదా ఫోన్కి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, ఒకసారి మెసేజ్ చేయించండి మీ ఫోన్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. కూర్చోండి, తీసుకోండి. నమస్కారం అమ్మ, కూర్చోండి. మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి, శానిటైజ్ చేసుకోండి. అమ్మ, మీ పేరు రేణుక, మీ డేట్ ఆఫ్ బర్త్ 20 అక్టోబర్ 1987, మీ వయసు వచ్చేసి 33 సంవత్సరాలు, మీ ఫోన్ నెంబర్ వచ్చేసి 7730036242. అమ్మ, మీరు లోపలికి వెళ్ళి కార్డ్ చూపించండి. మీరు అక్కడ ఇంజెక్షన్ తీసుకున్నాక మళ్ళీ ఒకసారి వచ్చి నాకు కనిపించండి, వెళ్ళండి. రేణుక, నీకు ఇంజెక్షన్ ఇచ్చాను కదా అమ్మ, ఇప్పుడు COVID-19 ఇంజెక్షను. ఇంజెక్షన్ తీసుకున్నాన్ని నెగ్లిజెన్స్ చేయొద్దు, మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒక దగ్గర అందరు ఉండొద్దు. ఇంకొకటి ఏం చేయాలంటే, నీకు ఎట్లాంటి ప్రాబ్లం అనిపించినా, జ్వరము, సర్ది, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఎట్లాంటివి ఉన్నా కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంజెక్షన్ తీసుకున్న కదా నాకేం కాదని అట్లా ఉండొద్దు. ఇంకొకటి ఏం చేయాలి, నీకు ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు ఇంజెక్షన్ తీసుకున్నట్టు మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ చూసుకోవాలి. నీవు మళ్ళీ 30 రోజులలో ఇంకొక ఇంజెక్షన్ తీసుకోవాలి వచ్చి. సరేనమ్మా,
నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా ఆశా వర్కర్లది మా డాక్టర్లది నెంబర్ ఉంటుంది కదా, దానికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి హాస్పిటల్కి వచ్చేసేయాలి. వచ్చి వెంటనే చూపించుకోవాలి. సరేనమ్మా? సరే వెళ్ళమ్మా. అయితే thank you.